ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపానియన్ చిప్ సంస్థ నిర్వాహకులు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీనాథ్ శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ తలసేమియా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు రక్తం అందించడం ప్రాణదత్తంతో సమానమని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కంపానియన్షిప్ ఫౌండర్ షబీర్ సిరాజుద్దీన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ డైరెక్టర్ ఇబ్రహీం, డాక్టర్ కళ్యాణ్ ఎల్లు, ఎమ్మెల్యే సుజన అభినందించారు. గత సంవత్సర కాలంగా తలసేమియా బాధితుల కోసం 2000 మంది దాతల నుంచి రక్తం సేకరించామని, స్వాతంత్ర దినోత్సవం రోజున 500 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు షబీర్ తెలిపారు. తలసేమియా ఫ్రీ అమరావతి క్యాంపెయిన్ లో భాగంగా చేస్తున్న ఈ కార్యక్రమాల్లో డోనర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగం, టీడీపీ సీనియర్ నాయకులు ఫతావుల్లా తదితరులు పాల్గొన్నారు. So all the 6 major oral diseases will be covered by taking all the images. And dentist will be sitting in a far place, sir. But so he'll receive... Online. Yes, reporting sir. Online cases, sir. Reporting online. Even tests also, why can't we do mobile? We can do, sir. We can also do it, sir. Like, ippudu probe, ee device ekkadaina kuda carry cheyochu, sir. So this